తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో 60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు ఆనంద్ శేష్ దాస్ తో మా 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికి నమస్తే. మనతో పాటు కాకినాడ ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు ఆనంద్ శేష్ దాస్ గారు ఉన్నారు. ఈ కాకినాడ ప్రాంతంలో మొత్తం సుమారు 60 కోట్ల వ్యయంతో పెద్ద కృష్ణుడి గుడి కట్టబోతున్నారు. దానికి సంబంధించి వివరాలు స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కాకినాడలో ఎంత విస్తీర్ణంలో కట్టబోతున్నారు? దాని టార్గెట్ ఎప్పుడు వరకు నిర్ణయించుకున్నారు? ఇది మనకి 90/120 విస్తీర్ణంలో కట్టబోతున్నాం. ఈ నిర్మాణం కూడా మేము మా అంచనా ప్రకారంగా కనీసం ఒక 4 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ ఫండ్స్ అనేవి మనకు త్వరగా వచ్చినట్లయితే ఇంకా త్వరగా కూడా పూర్తి అవ్వచ్చు, 3 సంవత్సరాలు పూర్తి అవ్వచ్చు. కానీ మాక్సిమం పీరియడ్ అనేది మేము అంచనా వేస్తున్నాం, అది 4 సంవత్సరాలు. అందుకోసం చెప్పేసి ఈ ఫస్ట్ ఫేజ్ అనేది ఒక హాల్ నిర్మించాం. ఈ హాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవి స్టాప్ చేయకుండా కార్యక్రమాలు కొనసాగుతాయి. దీన్ని కొనసాగుతూనే ఆ మందిర నిర్మాణం ప్రారంభిస్తాం. ఇప్పుడు నిర్మాణం మందిరానికి సంబంధించి ఇంకా నిర్మాణం స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ ఫేజ్ హాల్ అనేది చేస్తున్నాం ఇక్కడ. అంటే ఈ హాల్ అనేది ఉంటుంది, కానీ ఒరిజినల్ మెయిన్ టెంపుల్ మాత్రం చేయలేదు. మెయిన్ టెంపుల్ ఎప్పుడు ఇనాగ్రేషన్ ఉండబోతుంది? ఇంకొక ఆల్రెడీ భూమి పూజ చేసాం. ఇంకొక 3 నెలల్లో ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా నిర్మాణం అంటే నిర్మాణం దశలో ఉంది. అయితే ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, ఆ పూజలు ఎక్కడ నిర్వహిద్దామని మీరు అనుకుంటున్నారు? మనం ప్రస్తుతం అనుకున్నటువంటి ఈ ప్రదేశంలోనే కృష్ణాష్టమి చేస్తాం. ఎందుకంటే ఒకటి, కరోనా కారణంగా అంత గ్రాండ్గా మేము అనుకున్న అంటే ఇస్కాన్ లెవెల్లో చేసే అంటే గ్రాండ్గా ప్రస్తుతం చేయట్లేము బికాస్ ఆఫ్ కరోనా. ఇప్పుడు 2 ఎకరాల్లో మొత్తం 60 కోట్ల వ్యయంతో కడతానంటున్నారు, దీనికి ఫండ్ రేజింగ్ స్టార్ట్ చేశారండి? ఇంకా స్టార్ట్ చేయలేదండి. అంటే మీకు ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న సంస్థ ద్వారా వస్తాయి నిధులు, లేకపోతే ఏ విధంగా? మనకి ఇస్కాన్ యొక్క పాలసీ ఏమిటంటే ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అదే ప్రాంతంలోనే మనం ఫండ్స్ రేజ్ చేయాలి. దాని రేజ్ చేసిన ఫండ్స్ని దాని డెవలప్మెంట్ కోసమే ఉపయోగించాలి. ఇప్పుడు ఇస్కాన్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ప్రత్యేకించి కాకినాడ నుండి మొట్టమొదటిది మేము ఫోకస్ చేసే యూత్, యువత పైన. యువతను ఏ రకంగా సో సన్మార్గం నడిపించాలి, వాల్యూస్ బేస్డ్ మీద ఎడ్యుకేట్ చేయడం, వర్ణాశ్రమ కాలేజ్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం ఫ్యూచర్లో. రెండవది వచ్చేసి గ్రామాల పైన. సో గ్రామాల్లో ఏ రకంగా సేంద్రీయ వ్యవసాయం, తర్వాత గో సంరక్షణ, తర్వాత సీడ్ బ్యాంకింగ్, తర్వాత పర్యావరణ సంరక్షణ, వీటన్నిటిపైన చేస్తున్నాం. తర్వాత ఫ్యూచర్లో గురుకులం కూడా ప్రారంభించబోతున్నాం. ఆ గురుకులల్లో మొత్తం అన్ని కాస్టులకే ఎంట్రీ ఉంటుందా? ఉండదండి, ఖచ్చితంగా. సో అన్నీ